ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి మనందరికీ విశదీకరిస్తారు. అధ్యక్ష, మొట్టమొదటిసారి మీ అధ్యక్షతన ఈరోజు ఒక 6 పాలసీ రాబోయే రోజుల్లో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే ఈ 6 పాలసీస్ అన్ని కూడా ఇక్కడ చర్చించుకుంటున్నాం. చాలా మంది సభ్యులు ఇప్పటికే దీనిపైన వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ 6 పాలసీలు చూస్తే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు మనం ఈరోజు అవసరం చర్చించుకుంటున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత గడచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలంటే ఇండస్ట్రీ రావాలి, అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా బాగా అభివృద్ధి కావాలి. దీనికి చాలా మంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదైతే వ్యవసాయంలో కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమ కూడా పెట్టి రైతులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోయి ఆలోచించడం దోహదం చేస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇందుకే ఈరోజు 5 పాలసీల వల్ల 6 పాలసీల వల్ల కొంతవరకు ఇది అవుతుంది. ఇంకా కొన్ని పాలసీలు తీసుకొస్తున్నాం, అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడికక్కడ పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకుపోయే పరిస్థితికి వస్తున్నాం. 14-19 దిశ క్షుణ్ణంగా చెప్తున్నాం. ఆ రోజు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ అన్ని తీసుకొచ్చాం, చాలా వరకు పెట్టుబడులు ఆకర్షించాం. ఆ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు టీఆర్ నోటార్స్ అయితే ప్రారంభించడమే కాకుండా మొదటి కారు అప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్లోకి వచ్చింది. ఈరోజు కియా మోటార్స్ అనేది ఒక మంచి బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అదే మరి సెమ్కార్ ఎనర్జీ కానీ హీరో మోటార్స్ కానీ ఇంకో పక్క రాష్ట్రీయ ఇస్పత్ నిగం కానీ పైనీర్ అల్యూమినియం కానీ అమర రాజా ఇలాంటి అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇంకో పక్క దిశ ఆ రోజు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే గడచిన 5 సంవత్సరాలుగా ఒక్క పెట్టుబడి 5,000 కోట్ల పైన ఒక పైసా వచ్చినట్టు ఎక్కడ కనపడే పరిస్థితి లేకుండా పోయింది. 227 ప్రాజెక్టులు ఎంఓయులు చేసి ఈ ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లేకపోతే వ్యతిరేకత వల్ల ఇక్కడి నుంచి ఎండిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దిశ ఆ రోజు 14-19 పెద్ద ఎత్తున 15,000 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ల్యాండ్ కూడా సేకరించాం. అంతేకాకుండా మీరు చూస్తే ఎక్కడ కూడా కరెంటు కానీ వాటర్ కానీ ఇలాంటివి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత విపరీతంగా రేట్లని పెంచేశారు. అంటే 30 రూపాయలు ఉండే వాటర్ ట్యారిఫ్ని మీరు చూస్తే అట్ ఏ టైం 120 రూపాయలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు. దీనివల్ల కూడా ఇండస్ట్రీ కూడా మన కూడా సాధించలేకపోయారు. ఇంకో పక్కన ఇన్సెంటివ్ చూస్తే 14-19 3,900 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1,900 కోట్లు ఇచ్చి
మొత్తం అప్పులు పెట్టేండిపోయే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ పిఎల్ఐ స్కీమ్ లో దగ్గర దగ్గర 1,28,000 కోట్ల రూపాయలు వాళ్ళు గ్రాంట్ ఇచ్చే పరిస్థితికి వస్తే దీనివల్ల 850,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అధ్యక్ష ఒక విషయం ఎక్కువ సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక సంస్కరణ రాకమరకు 1991 కంటే ముందు పెద్దగా పెట్టుబడులు వచ్చేటివి కాదు. ప్రభుత్వాలే ఆ రోజు లైసెన్స్ ఇచ్చేటివి, వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు. అందుకే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేవాళ్ళు లైసెన్స్ రాజ్యాన్ని. అలాంటిది ఆర్థిక సంస్కరణ 91 రావడం, ఆ ఆర్థిక సంస్కరణని మన దేశం అందిపుచ్చుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చా. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకున్నాం. దానివల్ల కూడా ఆ ఇదే శాసనసభ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోనే చర్చలు చేశాం, ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు ప్రపంచంలో 4 ఐటీ ప్రొఫెషన్స్ ఉంటే అందులో ఒకరు ఇండియన్ ఉంటారు. ఇండియన్స్ లో మీరు చూస్తే ఏ 100 మందిలో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఏదైతే ఐటీని అడాప్ట్ చేసుకున్నామో దానివల్ల ఈరోజు మన వాళ్ళందరూ ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఐటీ క్లౌడ్ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు డెవలప్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనకు వచ్చింది. ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తయారు చేశారు, 2047 విజన్ తయారు చేశారు. అందులో చాలా స్పష్టమైనటువంటి ఒక విధానం పెట్టుకొని ముందుకు పోతున్నాం. 2047 భారతదేశం అగ్రదేశాలు అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడం కాకుండా ప్రపంచంలోనే 1 గానే 2 స్థానానికి వచ్చే అవకాశం ఉంది. ఇది మన అందరం గారు పనిచేయగలిగితే ఇది సాధ్యం. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 1 రాష్ట్రంగా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి ఆ దిశగానే ఈ 6 పాలసీని తీసుకొచ్చాం. ఇంకొక పక్క 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగాలు అనేది మొదటి ప్రాధాన్యత పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది కాకుండా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2014-19 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 గా వచ్చాం. ఒక్క సంవత్సరం మాత్రం, మొదటి సంవత్సరం గుజరాత్ 1 వస్తే మనం 2 వచ్చాం. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవ పక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలని, అది కాకుండా ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం చూస్తే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ లేవు. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం అనుకున్న చేయలేకపోతున్నాం. అదేవిధంగా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఒకప్పుడు ఒక స్లోగన్ ఇచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ఈ రోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. అది సాధ్యం, అది సభ ద్వారానే ప్రారంభిస్తాం.